భీమవరం యూత్ కల్చరల్ అసోసియేషన్లో గత 3 రోజులుగా జరుగుతున్న పద్మరాజు మెమోరియల్ సీనియర్ నేషనల్ ర్యాంకింగ్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఆదివారంతో ముగిసింది. విజేతలకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, క్లబ్ ఉపాధ్యక్షులు పేరిచెల్ల సుభాష్, కార్యదర్శి వేగేస్త బంగారాజు, డిఎస్ రాజు, వేగేస్త రామకృష్ణ, దాత పొత్తూరి బాపిరాజుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. రాజు మెమోరియల్ టోర్నమెంట్గా దీన్ని నిర్వహించుకుంటున్నాం. వారు గుడిమూలకు చెందిన వారు, సీనియర్ క్రీడాకారుడు, ఆర్గనైజరు. మరి ఆయన టెన్నిస్ రంగానికి ఆయన చేసిన సేవలు మరువురానియి. మరి టెన్నిస్ ప్లేయర్స్ అందరూ కలిపి వారి పేరు మీద ఇక్కడ టెన్నిస్ టోర్నమెంట్ మెమోరియల్ జరపడం, దానికి 8 రాష్ట్రాల నుంచి మరి 175 మంది అక్కడ బయట నుంచి, ఇక్కడ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి, పూనా నుంచి, అన్ని స్టేట్ల నుంచి ప్లేయర్స్ రావటం, చక్కగా ఈ 5 రోజులు ఇక్కడ పండగ వాతావరణంలాగా ఈ టోర్నమెంట్ జరగడం మా క్లబ్కి ఎంతో ఆనందంగా ఉంది. కల్చరల్ అసోసియేషన్లో పండగ వాతావరణంలో జరిగిన జిఎస్టా టోర్నమెంట్కి ఈ 8 రాష్ట్రాల నుంచి 175 మంది క్రీడాకారులు రావటం, ఇక్కడ ఎంతో ఉత్సాహంగా ఈ టోర్నమెంట్ జరగడం, మా క్లబ్కు కూడా దీనివల్ల ఎంతో పేరు ప్రతిష్టలు రావటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది గత 20 సంవత్సరాల నుంచి మా క్లబ్బు అందరికీ ప్లేయర్స్కి అకామిడేషన్ ఇవ్వటం, ఫుడ్ అది అరేంజ్ చేయటం అన్నీ మేము చేస్తూ ఉంటాం. దీనివల్ల మంచి క్రీడాకారులు వస్తే త్వరలోనే అండర్ 18 16 చిల్డ్రన్స్ కూడా టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి రెడీగా మా సంస్థ ఉందని ఈ మోంగాస్ ఇవ్వడానికి చాలా సంతోషంగా ఉంది.